నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగాయి. అద్దంకి పట్టణంలోని పోతిరాజీ గడ్డి వద్ద ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపీపీ కరి అరుణా పరమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పాత కొత్త నాయకులు అందరూ కలిసి రవికుమార్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కరి రమేష్ ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎంపీపీ అరుణ, నాగినేని రామకృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, కరి పరమేష్, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సందిరెడ్డి రమేష్, సందిరెడ్డి శ్రీనివాసరావు, కందరపు రామారావు, కుందరపు రామారావు, నర్రా నాగేశ్వరరావు పలువురు కలిసి కేక్ కట్ చేసి గొట్టిపాటి రవికుమార్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో అద్దంకి నగర పంచాయతీ కౌన్సిలర్స్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ అద్దంకిని అభివృద్ధి బాటలో పయనింప చేస్తూ నిత్యం నియోజకవర్గం సమస్యలపై పోరాటం చేస్తున్న మహోన్నత వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ అని, ప్రతి సంవత్సరం ఆయన జన్మదినోత్సవ వేడుకలు కుటుంబ సభ్యులు అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో జరుపుకోవాలని అరుణ తెలిపారు. ఏ అభివృద్ధి పని అయినా ఏ సమస్య అయినా పరిష్కరించడం చేయటంలో ఎమ్మెల్యేకే సాధ్యమవుతుందన్నారు. అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. అలాగే శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ జన్మదినోత్సవం సందర్భంగా భవానీ సెంటర్లో ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో, సింగరకొండ వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ మరి లాలి కొట్టిపాటి రవి గారి నాయకత్వం, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. సుబ్బారు వెనక్కి వెళ్ళిపోతుందిగా, సుబ్బారు కొంచెం కొద్ది కొద్ది కట్ చేసి పెట్టాను. అతకే కట్ చేయి. ప్రతి క్షణం కూడా అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన జీవితంలో అత్యున్నత స్థానానికి చేరాలని కూడా కోరుకుంటూ సెలవిస్తున్నాను. ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుగా ఆయనకు మద్దతుగా నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలు ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించి వచ్చినందుకు ముఖ్యంగా నా నమస్కారాలు. అలాగే పార్టీలో ఉండి ఎన్నాళ్ళ నుంచో పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలు 83 నుంచి కూడా ఉన్నవాళ్ళు, ఈ మధ్య కలిసిన చురుకైన తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం నిదానంగానైనా ఆహ్వానించి మా అందరి మాటల్ని మన్నించి పార్టీలోకి ఆహ్వానించి అందరినీ, అంటే దాదాపు నాకు తెలిసి 80% 90% దాకా కూడా ఆయన తోటి కలిసి పని చేయడానికి ఇష్టపడి ముందుకు వచ్చిన మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఆఫీసులో మాట్లాడటం నేను ఫస్ట్ టైము. మీరందరూ కూడా ఇప్పుడు అందరూ కొత్త పాత అనేది నాకైతే ఎమ్మెల్యే గారి దగ్గర అసలు కనపడటం లేదు. మనం ఏమైనా చర్చించుకోవడానికి సరిపోద్దేమో కానీ ఆ విషయం ఆయన దగ్గర కొత్త లేదు పాత లేదు. నిన్నొచ్చిన కార్యకర్త దగ్గర నుంచి, గత 10 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేసిన కార్యకర్తల దగ్గర కూడా ఆయన ఉండే చొరవ కానీ విషయం కానీ చూస్తుంటే ఆయన ఏ ఒక్క చిన్న పని అయినా, ఏ ఒక్కరు ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్కి ఈరోజు ఈ సభ ఎంతో ఆనందంగా ఇదే సభ భవిష్యత్తులో కూడా అందరూ కలిసి
కట్టుబాటుగా ఆయన విజయానికి అందరూ కూడా కృషి చేసి ముందు ముందు ఎన్నో ఇటువంటి కరమైన కార్యక్రమాలు జరుపుకోవడం ఆయనకు మంచి హోదాలో ఉండేటువంటి విధంగా అందరి మీద కూడా వాయిపుగా పెట్టి అందరూ ఆయన విజయానికి కృషి చేయాలని చెప్పి అందరికీ ఈ యొక్క అందరం కూడా ఆయన ఆరోగ్య విషయంతో జీవించాలని చెప్పి బల్లితుర్వ మండలం వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసుల్లో ముద్దాయిలకు ఇటీవల కాలంలో కండిషన్ బెయిల్ మంజూరు కాగా 9 మంది ముద్దాయిలు అద్దంకి కోర్టులో వాయిదాకు గుంటూరు నుంచి అద్దంకి వస్తుండగా జాలపాలెం గ్రామం వద్ద టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో 5 స్వల్ప గాయాలు కాగా మరో 4 సురక్షితంగా బయటపడ్డారు. 9 ముద్దాయిలపై అటాక్ జరిగినట్లుగా పోలీసులు మరియు ముద్దాయిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేటకు చెందిన AP01D9292 నెంబర్ గల టిప్పర్ లారీ అద్దంకి నుంచి వెళుతూ ఉండగా జాలపాలెం గ్రామం వద్దకు రాగానే ముద్దాయిలు వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. టవేరా వాహనం డ్రైవర్ షేక్ అమల్ చాకచక్యంగా వాహనాన్ని పక్కకు మళ్లించడంతో పొలాల లోపలికి దూసుకుని పోయింది. వెంటనే ముద్దాయిలు అద్దంకి సిఐ హైమారావుకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వటంతో వెంటనే సిఐఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా క్షతగాత్రులను సిఐఎస్ఐ వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టిప్పర్ డ్రైవర్ లారీని జాలపాలెం గ్రామం బస్ షెల్టర్ వద్ద వదిలివేసి పరారయ్యాడు. ముద్దాయిలు మాట్లాడుతూ వాయిదా కోసం గుంటూరు నుంచి అద్దంకి కోర్టుకు వస్తుండగా జాలపాలెం గ్రామం వద్దకు రాగానే టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వస్తున్న విషయాన్ని గమనించగా టవేరా వాహనం డ్రైవరు అప్రమత్తమై నెమ్మదిగా వెళుతూ ఉండగా టిప్పర్ లారీ పైకి వచ్చి వారి వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనం డ్రైవర్ తెలివిగా కట్ చేయగా వాహనం పొలాల్లోకి దూసుకుపోయిందని పథకం ప్రకారం వారిపై అటాక్ చేశారని ముద్దాయిలు తెలిపారు. కావాలని చేశారని వారు చెప్పారు. వాయిదా ఉంటే కోర్టుకు పోవడానికి వెళ్తున్నాం, అద్దంకి వెళ్తున్నాం. అది వేమవరం ప్రకాశం జిల్లా. కావాలని టిప్పర్ చేత గుర్తించినట్టున్నారు సార్. ఇది కావాలని కేవలం కుట్రపూరితంగా చేయాలని చేశారు. మా వాళ్ళకి మాకు పాత కక్షలు ఉండే సార్. పాత కక్షలు వాళ్ళు మమ్మల్ని ఇచ్చేయాలని 10 చంపేయాలని చెప్పేసి బాగా ఇచ్చేశారు. కారు కూడా 4-5 పల్టీలు పడింది. గుడ్లోకి ఏంటంటే మేము కదులు బతికాం, లేకపోతే అందరం చనిపోవాల్సింది మాట. అసలు కారు డ్రైవరు స్లో చేశాడు. కారు డ్రైవరు లేకపోతే ఇవాళ మా ప్రాణాలు గాలిలోకి పోయాయి సార్. ఆయన కాపాడిన భిక్ష ఇవాళ అయితే అతను ఇటు ఈ సైడ్కి ఇట ఈ సైడ్కి అంటున్నా సైడ్ ఇది ఎత్తున్నా కూడా కావాలని టిప్పర్ డ్రైవరు అంతన బండి మీదకి వచ్చాడు సార్. కారు విపరీతంగా వచ్చేసాడు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే ఆంతను వెళ్ళిపోవాలి కానీ ఆంతను సరాసరి గుద్దు ఆంతను వెళ్ళిపోయాడు సార్. కార్ డ్రైవర్ లేకపోతే ఇవాళ మా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ కావాలని కుట్రపూరితంగా చేశారు, చేసింది కూడా ఈ పాపం వాళ్ళని అనుకుంటున్నాము. జిల్లా కోర్టు కోర్టు పని మీద అక్కడి దగ్గరికి వచ్చేదోడికి వాడు దూరం నుంచి మీదకు వస్తున్నాడు. నేను అప్పటికి స్లో చేసి లెఫ్ట్కి ఉన్నాను, వాడు ఇంకా మీదకు వచ్చేసాడు. వచ్చి కొట్టేశాడు. నేను అప్పుడు స్లో అయిపోయింది బండి, కొట్టేసి వెళ్ళిపోయాడు. 3 పంతులు కొట్టి బండి అక్కడ పడిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న డబ్బులు. రాంగ్ రూట్లో వస్తుందా వాహనం? వాహనం రాంగ్ రూట్లో వస్తుందా? రాంగ్ రూట్లో వచ్చేసిందండి. రైట్కి వచ్చేసాడు మొత్తం. కావాలని కావాలని చేసినట్టుగా ఉంది ఇది మాత్రం. కావాలని చేశాడని కూడా చేశాడని నేను అనుకుంటున్నాను. మరి నాకైతే తెలియదు, నేను స్లోలోనే ఉన్నాను. ఆ బండి చూడగానే రైట్లో రాగానే స్లో అయిపోయాను. వచ్చేసి మరి అలా ఇచ్చుకుని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించడంలో వారు ముందుంటారని, విద్యుత్ శాఖకు నష్టాలు కాకుండా లాభాలు వచ్చే విధంగా చూడాలని,
విద్యుత్ శాఖ డీజీ సత్యనారాయణ అన్నారు. బహుజన విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులను నూతనంగా ఎన్నుకొనగా గురువారం యూనియన్ నాయకులు డీఈ సత్యనారాయణ కలిసి డీఈకి యూనియన్ నాయకులను పరిచయం చేశారు. షిఫ్ట్ ఆపరేటర్లకు ఉన్న సమస్యల గురించి డీఈకి యూనియన్ నాయకులు వివరించారు. కాంట్రాక్టులు షిఫ్ట్ ఆపరేటర్లు జీతాలు ఇచ్చే సమయంలో అందులో కోత విధిస్తున్నారని, జీతాలు ఇవ్వకముందే కాంట్రాక్ట్ వారి చేత సంతకాలు చేయించుకుంటున్నారని యూనియన్ నాయకులు డీఈకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బహుజన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరికీ అభినందనలు అని, యూనియన్ నాయకులు కార్మికుల సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించుకోవాలని, కార్మికుల సమస్యలు వారి దృష్టికి తీసుకుని వచ్చాక పరిష్కారం కాకపోతే పోరాటం చేయాలన్నారు. ఆపరేటర్లకు జీతాలు తీసుకున్న తర్వాతే సంతకాలు చేయాలి, కానీ తీసుకోకముందు చేయకూడదని, జీతం ఇవ్వకపోతే ఏఈ లేదా ఏడీ దృష్టికి తీసుకుని రావాలన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే వారి దృష్టికి తీసుకుని వస్తే సమస్యను పరిష్కరిస్తారని డిఈ సత్యనారాయణ తెలిపారు. రూల్ మాట్లాడే రూలే నేను చెప్పేది అంటే వాళ్ళు పెట్టకూడదు, మీరు అవేర్నెస్ తీసుకురండి, అవేర్నెస్ తీసుకురండి, డబ్బులు ఇచ్చిన తర్వాతనే పెట్టండి, డబ్బులు ఎంత ఇస్తే దాని చేత పెట్టండి, అంతే పెట్టండి. ఓకే, 8వ తారీఖు ఏఎం బిల్లు వచ్చినాయి, మ్యానింగ్ బిల్స్ మనకు ఉండేదే 25 సబ్స్టేషన్స్ ఉంటే ఇది 15 సబ్స్టేషన్స్ మ్యానింగ్ మ్యానింగ్ 15 సబ్స్టేషన్స్. ఈ 15 సబ్స్టేషన్స్ బిల్స్ తెప్పించుకోవడానికి నా ఇబ్బందులు పడుతుంటాడు అంటే నాకు తెలుసు. అది వచ్చినాయి సార్, ఆ సెక్షన్ తిరగలేదు సార్, ఈ సెక్షన్ అడిగి మరీ తెప్పించు, ఇక్కడ తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఆడు బిల్లు పెట్టాలా, బిల్లు వేయాలా, ఏఈ చూడాలా, ఏడీ చూడాలా, ఫాస్ట్గా వన్ ఆర్ టూ డేస్లో రావాలి. జిఎస్టీ వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాబ్లం ఉంది, జిఎస్టీ తోటి కొంత ప్రాబ్లం జరిగింది దానిలో, అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్వాయిస్ తీసుకొని ఇన్వాయిస్ పెట్టాలి, 1, 2, 3 నెక్స్ట్ 4th ఇన్వాయిస్ పెట్టాలి. బహుజన కొత్త కార్యవర్గం ఎన్నికల సందర్భంగా వీళ్ళంతా అక్కడ రావడం జరిగింది. వాళ్ళ పరిచయ కార్యక్రమంతో పాటు కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది, అవన్నీ వీలైనంతవరకు త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేస్తాము. అదేవిధంగా మనకు ఈ గవర్నమెంట్ పాలసీస్ కొత్తగా చాలా వచ్చాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలి. వితిన్ 24 అవర్స్ డైరెక్ట్ సర్వీస్ అయితే వితిన్ 24 అవర్స్, రూరల్లో అయితే 1 వీక్ లోపల ప్రతి సర్వీసు ఇవ్వాలని వీళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రైతులకు ఇంటరప్షన్ లేని నిరంతరాయంగా 7 గంటల సప్లై ఇవ్వాలని, పగలే ఇవ్వాలని జరిగింది. అట్లాగే వీళ్ళకి 24 అవర్స్ సప్లై ఎల్లవేళ ఉండేటట్టు, వాళ్ళకి అంతరాయాలు తక్కువ ఉండేటట్టు ఇవ్వడం ఇన్స్ట్రక్షన్స్. దళితులు నివసించే ప్రాంతాలలో నెలకు 5 వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని, ఆపరేషన్లు చేయించుకునే పని అయితే ఒంగోలు నల్లూరు నర్సింగ్ హోమ్ లేదా ఇతర వైద్యశాలకు పంపిస్తారని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం డివిజన్ టీం లీడర్ కిరణ్ కుమార్ అన్నారు. గురువారం అద్దెంకి మండలం సింగరకొండపాలెం ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్యాంపుకు 4 డాక్టర్లు హాజరయ్యి రోగులను పరీక్షించారు. 265 మంది రోగులు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోగా అందులో ఒకరికి ఆపరేషన్ కోసం ఒంగోలు నల్లూరు నర్సింగ్ హోమ్ కు రిఫర్ చేశారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి డాక్టర్ వ్రాసి ఇచ్చిన మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ టీం లీడర్ మాట్లాడుతూ ఎస్టీ కాలనీలో ఉండే ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వైద్యశాల దాకా రారని, వారు అందరికీ అవగాహన కల్పించి వైద్య పరీక్షలు చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలు నల్లూరి నర్సింగ్ హోమ్ వారి చేత ఏర్పాటు చేస్తున్నారన్నారు. దళితులు నివసించే ప్రాంతాలలో మాత్రమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందిస్తున్నారని, ఆపరేషన్లు అవసరం అయిన వారికి ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేయిస్తారని కిరణ్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ తరఫున మరియు ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏ ఏరియాస్లో ఎస్టీ అనాది ప్రాసెస్ చేసి ఇట్లా ఈ ఎస్టీ కాలనీల వాళ్ళ నుంచి టౌన్కి వెళ్ళి వైద్య సేవలు తీసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఐటీడీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి
ఎస్టీ కాలనీస్లో సపరేట్గా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి వీళ్ళందరికీ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మనం అన్ని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఐటీడీ ఏరియాస్ ఎస్టీ కాలనీస్లో మెడికల్ క్యాంప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అద్దంకి మండలంలో శిఖర్పల్లి ఎస్టీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో మనకి ఒంగోలు నుంచి నల్లూరు నర్సింగ్ హాస్పిటల్ వాళ్ళు మరియు కందుకూరు కోటారెడ్డి హాస్పిటల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో వచ్చినటువంటి పేషెంట్లకి ఉచితంగా వైద్య సేవలు అనేది నిర్వహించడం జరుగుతుంది. చూసి వాళ్ళకి ఏదైనా అవసరమైతే వైద్య పరీక్షలు కూడా చేయటం జరుగుతుంది. ఇక్కడ రక్త పరీక్షలు ఏదైనా అవసరమైతే వాళ్ళకి అది కూడా చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ టెస్ట్ అనమాట, మినిమం ఏదైతే ఉంటే అవి రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు అనేది ఉచితంగా అందరికీ కూడా మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కురసిపాడు మండల కార్యాలయం నందు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థులైన తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల పట్ల అనుసరించవలసిన విధానాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పొన్నయ్య పాల్గొని మాట్లాడారు. నేడు ఈ పోటీ ప్రపంచంలో దివ్యాంగులే అన్ని రంగాల్లో విజయడంగా మోగిస్తున్నారని అన్నారు. వారి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా దివ్యాంగులకు ఫిజియోథెరపీ చికిత్స చేయించడం వలన వారి జీవితాలలో ఆశలు చిగురిస్తాయని పున్నయ్య సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బాసటగా నిలిచి వారిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పున్నయ్య పలు విషయాల గురించి మాట్లాడారు. మండలంలో ఇద్దరు టీచర్స్ని, ఒక ఆయాని, ఒక సెంటర్, అక్కడ ఫిజియోథెరపిస్ట్ కావాల్సిన సౌకర్యాలని కల్పిస్తామని సంతోషం. మీ అందరు కూడా ఆ సెంటర్ని సద్వినియోగం చేసుకున్నాం. మరి ఇంకెవరన్నా ఎలక్షన్ చేస్తుంటే వాళ్ళకు కూడా తెలియజేయండి. వాళ్ళకి అందరూ వచ్చి ఈ సెంటర్ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలని సద్వినియోగం చేసుకోండి. ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడు, వాళ్ళ యొక్క బాడీ యొక్క మూమెంట్ కాలు ఎలా కాదు సరే ప్రధానంగా బాబుని చూపించారు. ఆ బాబు నడవలేని స్థితిలో ఇప్పుడు నడగలుగుతున్నాడంటే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్. అలాగే ట్రైనింగ్ అయిన ఇద్దరు ఉపాధ్యాయులు, టీచర్స్ వాళ్ళ మానసిక పరిస్థితికి, శారీరక పరిస్థితికి అనుకూలమైన శిక్షణ వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. అలాగే ఇటీవల ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా పిలిచి ప్రతి పాఠశాలలో ఉన్న ఈ పిల్లలకి చదువు చెప్పడం కోసం ఒంగోలు ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, మా బిడ్డలు ఎలా ఉన్నారని ధైర్యంగా ఆ బిడ్డలను ఈ సెంటర్లకు పంపండి. కొంచెం వాళ్ళకి శక్తి వచ్చిన తర్వాత మామూలు పాఠశాలకి పంపించండి. కొన్ని అద్భుతాలు మీడియా సృష్టిస్తారు. చరిత్ర మామూలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే స్టీఫెన్ హాకింగ్స్ అనే ఒక ఆయన ఉన్నాడు శాస్త్రవేత్త, ఆయన కథలు లేడు అసలు ఏమి పనిచేయలేడు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. నవంబర్ 9 ఉష్ణోగ్రత అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 22 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. నవంబర్ 10 ఉష్ణోగ్రత అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 22 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. ప్రియమైన జియో వినియోగదారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి స్వాగతం. రిలయన్స్ ఫౌండేషన్ సమాచార సేవల విభాగం మీకు వ్యవసాయం, పశు సంపద, చేపల పెంపకం, సముద్ర చేపల వేట, వాతావరణ వివరములు, వివిధ ప్రభుత్వ పథకములు, మార్కెట్ ధరలు, విద్య, ఉపాధి, ఆరోగ్య సూచనలు, ఇన్సూరెన్స్, బ్యాంక్ లోన్స్, లోకల్ న్యూస్ మొదలగు సమాచారం మీకు మొబైల్లో వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, జియో ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీ వ్యక్తిగత పాడి పంటలు లేదా ఇతర సేవల కొరకు టోల్ ఫ్రీ నంబర్
1800 419 8800 సంప్రదించి ఉచితంగా సూచనలు సలహాలు పొందవచ్చును. మీరు ఈ సేవలను పొందటానికి మీ వివరములను రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ద్వారా రిజిస్టర్ చేసుకునవచ్చును. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. ఏసీ